శివం వ్యాసం. మేషరాశి వారికి జూలై 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, ఉద్యోగంలో అభివృద్ధి జరగడము, ప్రమోషన్స్ రావడము, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, వ్యాపారంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా లాభదాయకంగా జరగడము, ఇవన్నీ ఒక ఎత్తుగా జరిగితే చదువుకున్న విద్యార్థి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము ఈ 16వ తారీఖు నుండి తీసుకున్నప్పుడు అంటే కొంతవరకు 2nd, 3rd ఆప్షన్స్లో అనుకున్న సీట్లు దొరకడము, ఇటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తాయి. అయితే రవి యొక్క సంచారము, రవి సంచారం అంటే 16వ నుండి రవి సంచారము మిథునం నుండి కర్కాటకంలో ప్రవేశిస్తాడు కాబట్టి అక్కడ చతుర్థంలో రవి ఎప్పుడైతే వచ్చాడో తల్లిగారికి కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే మేషరాశిలో పుట్టిన అశ్విని భరణి కృతిగా మొదటి పాదం నక్షత్రం పుట్టిన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంత పడుతుంది. కానివ్వండి, అక్కడ రాహు చతుర్థంలోనే ఉన్నాడు, రవి కూడా అక్కడికి వెళ్ళి చేరుకున్నాడు అనమాట. సో రవి రాహులు అక్కడ కలుస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉంటుండగానే రియల్ ఎస్టేట్ రంగం కాకుండా మన మీడియా రంగంలోకి తీసుకున్నా, ఫిలిం ఇండస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక రూపాయి లాభదాయకంగా కనబడే అవకాశం ఉంది. దూర ప్రయాణాలలో లాభదాయకంగా ఉంటుంది. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలన్నీ మోర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఈ ప్రత్యేకించి ఈ నెలలోని రవి యొక్క మార్పు వలన కొంత మంచే జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఒక తల్లి యొక్క ఆరోగ్యం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడాను మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్యంలో ఉన్న కుజుడు ఉన్నాడు కాబట్టి, రాజ్యంలో కుజుడు ఉన్నప్పటికీ ఈ రవి యొక్క దృష్టి కుజుడి మీద పడడం వలన ఆస్తి ఐశ్వర్యము ఏదైతే సంపాదించుకున్నారో అందులో కొంత ఖర్చు అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం అనేది చాలా విశేషంగా కొంత దోషాలు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.